నేను ఆల్మండ్ సంతలో ఆవులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆల్మండ్ సంతకి నిన్న వెళ్ళే టైంకి చాలాసేపు ఉంది, మధ్యాహ్నం 3 గంటల దాకా ఉన్నది. అది ఎద్దులు చాలా ఎక్కువ వచ్చాయి, కొన్ని అయితే 33 వేలకి, 40 వేలకి, తర్వాత 70 వేలకి, 50 వేలకి ఇలాగ ఈ రేట్లో వచ్చాయి. ఆవులు చాలా ఎక్కువ వచ్చాయి. నిన్న మన వీడియోస్ చూస్తే తెలుస్తుంది, నేను చాలాసేపు తీసాను వీడియోస్ అవి. ఓకే, ఎద్దులు కూడా బాగున్నాయి. కొన్ని రకాల ఎద్దులు కూడా కొంచెం తక్కువ రేటుకి అమ్ముతున్నారు, కానీ అంత నాణ్యమైనవి చూసుకోవాలి. అది తర్వాత గేదెలు కూడా బాగా వచ్చాయండి, పెయ్యలు ఎక్కువ గేదెలు కూడా వచ్చాయి. సో మనకి మంచి రేట్లు కూడా దొరుకుతాయి, నాటు ఆవులు, నాటు గేదెలు, ముర్రా ఆవులు, ముర్రా గేదెలు, సమ్మవాటు, జెర్సీస్ కూడా చాలా ఎక్కువ, జెర్సీలు కూడా ఎక్కువ, జెర్సీలు కూడా ఓ పూటకి 6 లీటర్లు పాలు ఇచ్చేవి కూడా ఉన్నాయి. మచ్చలు చాలా ఎక్కువ, పొద్దు గట్టిగా ఉన్నవి, ఇవన్నీ చాలా ఉన్నాయండి. సో టోటల్గా మీకు ఎద్దులు చాలా ఎక్కువ ఉన్నాయి, గేదెలు ఎక్కువ ఉన్నాయి, ఆవులు ఎక్కువ ఉన్నాయి, మేకలు లేవు. ఎందుకంటే ఆల్మండ్ మేకలు తక్కువ తక్కువ కదా, అసలు ఉండవు. కోళ్ళు కూడా పెద్దగా రాలేవు, వచ్చే కానీ పెద్దగా లేవని చెప్పాలి. తర్వాత మార్కెట్ మాత్రం నిన్న మంచి రష్గానే ఉంది, చూడాల్సిందే. ఎప్పుడైనా ఒక మంచి గేదె కావాలన్నా, ఆవు కావాలన్నా, మేకలు దొరకగల, కోళ్ళు దొరకగల కావాలన్నా మనం ఆలమండకి వెళ్తే బ్రహ్మాండంగా దొరికేస్తాయి. ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది. సో ఇదండి విషయం ఆలమండలో నిన్న నేను చూసినవి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి.